ఇంజనీరింగ్ మెడిసిన్ ఎందుకు వద్దు, సిఏని ఎందుకు ముద్దంటారు? వాస్తవంగా మేడం, సీఏ ముద్దు అది ఒప్పుకుంటాను, కానీ ఎంపీసీ బైపీసీ ఇంజనీరింగ్ మెడిసిన్ వద్దని ఎప్పుడో చెప్పలేదు మేడం. మంచి చదువులు చెడ్డ చదువులు అంటే ఉండవు, అన్ని చదువులు మంచివే, కానీ పిల్లల్ని నేను ఏమంటున్నానంటే అరే మీ కెపాసిటీ తెలుసుకొని కోర్సెస్ సెలెక్ట్ చేసుకుంటారా. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఐఐటి మంచి కోర్సు, దాంట్లో డౌటే ఉంది, కానీ ఐఐటిలో 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 12,000 13,000 మందికే ఛాన్స్ ఉంది, అంటే 100 మందిలో ఒకరికే ఛాన్స్ ఉంది. నువ్వు 100లో ఒకటిగా నిలవగలవా లేదా చెక్ చేసుకొని అడ్మిషన్ తీసుకో. ఐఐటి జాయిన్ అవ్వండి, తప్పేం లేదు, మంచి కోర్సు సీఏ కంటే కూడా, జాయిన్ అవ్వండి. బట్ పాస్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి అంటున్నాను. ఎందుకు టైం వేస్ట్? దాంతోపాటు పాస్ అయిపో పాస్ అవ్వలేదు, ఆ తర్వాత మా పిల్లలు లేదా మా దగ్గర లక్షలు ఫీజులు తీసుకున్నారు, మా పిల్లలు పాస్ అవ్వలేదని మీ పేరెంట్స్ తిట్టుకుంటే వెనక్కి వస్తాయి డబ్బులు, టైం వెనక్కి వస్తుందా? సో ఆలోచించుకొని అడ్మిషన్ తీసుకోండి. ఇక మెడిసిన్ అంటారా మేడం, మెడిసిన్లో 18 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తుంటే 100,000 మంది కూడా సీట్స్ లేవు. అలాంటప్పుడు నేను జాయిన్ అవ్వద్దని చెప్పట్లేదు, నీకు ఆ కెపాసిటీ ఉంటే జాయిన్ అవ్వు, కెపాసిటీ లేకుండా జాయిన్ అయ్యి అనవసరంగా నీరసపడి డబ్బులు వేస్ట్ చేసుకొని ఈ చదువు చెప్పినటువంటి సరస్వతి విద్యాలయాలు అంటారు, సరస్వతి దేవి విద్యాలయాలు చదువు చెప్పిన ఇన్స్టిట్యూషన్స్ తిట్టుకోవడం తప్ప మనకి ఇంకేం ఉపయోగం లేదు మేడం. వాళ్ళని తిట్టుకుంటే ప్రయోజనం లేదు, తప్పు మందే, మనం రాంగ్ చాయిస్కి వెళ్ళాం, రాంగ్ డిసిషన్ తీసుకున్నాం. సో మీరు సిఏలో లేదా సిఎంఏలో అనుకో, ర్యాంకులు లేవు, పాస్ అవటమే ఇక్కడ. ఐఐటి కంటే మెడిసిన్ కంటే ఈజీ, ఇది బీటెక్ కంటే బీకామ్ కంటే కష్టం, అంతే. అందుకని ఇలాంటి కోర్సెస్కి రండి అంటున్నాను. ఎవరిని ఐఐటి మెడిసిన్ లాంటి కోర్సెస్ చేయలేని వాళ్ళని రాంగ్ సెలెక్షన్స్కి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. సిఏసీఎంఏ కోర్సెస్ నేను తీసుకోమంటానికి ఇంకో కారణం కూడా ఉంది మేడం. మేడం, ప్రతి 10-15 ఏళ్ళకు ఒకసారి వచ్చేది రెసెషన్, ఆర్థిక మాంద్యం. 2009లో వచ్చింది, మళ్ళీ 2022లో వచ్చింది, మళ్ళీ ఇంకో 10 ఏళ్ళలో ఖచ్చితంగా వచ్చింది మేడం. ఆర్థిక మాంద్యం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పోతున్నాయి, ప్రతి న్యూస్ ఛానల్లో ఏదో రోజు వస్తూనే ఉంది ఉద్యోగాలు పోతున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు తీసేశారు అని. ఎక్కడైనా సరే మీరు ఎప్పుడైనా చూసారా మేడం, రెసెషన్ వల్ల సిఏలని, చార్టర్డ్ అకౌంటెంట్స్ని, కాస్ట్ అకౌంటెంట్స్ని ఉద్యోగాల నుంచి తీసేసినట్టు? ఇది సిఏలకి సిఎంఏలకు ఉండే ఇంకొక పెద్ద అడ్వాంటేజ్. అంటే స్ట్రెస్ తక్కువ ఐఐటీతో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే, దాంతో పోలిస్తే ఈ రెసెషన్ వల్ల ఉద్యోగాలు పోతాయి అనేటువంటి భయం ఆల్మోస్ట్ లేదు. అంటే స్టేబుల్ కెరియర్, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఈ రెండు ఈ కోర్సులో ఈజీగా అంటే బోనస్గా లభించేటువంటి పాయింట్లు మేడం.